సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల భారతీయ జనతా పార్టీ మండల కమిటీని అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా చిన్నకోడూరు మండల నూతన ఇన్ఛార్జ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోడూరు నరేష్ మండల సమావేశం నిర్వహించారు. జనతా పార్టీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పార్టీ కమిటీ నియమించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అధ్యక్షులు పిట్ల పరశురాముల ఆధ్వర్యంలో ఈ భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఒక మంచి అభివృద్ధి పదంలో పోయి పార్టీ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అదే రకంగా ఇవాళ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తుందో ఆ సంక్షేమ పథకాల అమల్లో కూడా ఈ ప్రతి ఒక్క తెలంగాణ ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఆయన ఇచ్చినటువంటి నిధులతోటే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. అందులో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్ కింద కరోనా టైంలో ఏదైతే ఇంటికింటికి ఏదైతే ఫ్రీ రేషన్ సరుకులు ఉన్నాయో అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందించిందే. అడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు. ఈ రాబోయే కాలంలో ఈ టీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ దిశగా కూడా కార్యకర్తలందరూ కృషి చేసి గెలుపుకు నాంది పలకాలని చెప్పి కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.